దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు సుధాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. తొలి రెండు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 615 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా మొదటి రౌండ్లో ఆయనకు 3208 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 2867 ఓట్లు, కాంగ్రెస్కు 648 ఓట్లు పోలయ్యాయి. రెండవ రౌండ్లో బీజేపీకి 1561 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్కు 1282 ఓట్లు పోలయ్యాయి. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కొనసాగుతుంది. మొత్తానికి బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. అయితే మొత్తం 23 రౌండ్లు ఉన్నాయి. 23 రౌండ్లలో లాభాలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు, పదవులు, పాట్లు అన్నింటిపైన క్లారిటీ రాబోతున్నాయి. రౌండ్ రౌండ్కి టెన్షన్ పడుతూనే ఉంది. గుండెను బలంగా చేసుకుని టీవీలు గట్రా చూసేస్తున్నారు దుబ్బాక ప్రజలు, అలాగే తెలంగాణ ప్రజలు. ఇక పోటీ చేసిన అభ్యర్థుల్లో మామూలు టెన్షన్ లేదు. ఆ పార్టీలు కూడా ఆశగా చూస్తున్నాయి. కొందరు పదవి కోసం, కొందరు పరువు కోసం. పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళ ఫ్యామిలీలతో పాటు ఆ పార్టీల కార్యకర్తలు, ఆ నియోజకవర్గాల్లో గల్లాలు ఎగరేసుకుని తిరిగే కార్యకర్తలు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో అని టెన్షన్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అంతే కదా, మరి రసవత్తరంగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి స్టేట్ లీడర్లంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వాస్తవానికి ఇక్కడ లోకల్ లీడర్లకి స్పేసే లేకుండా పోయింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ లీడర్లు ఫైటింగ్ల దాకా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు పదవి మాత్రమే కాదు, ఎంతో మంది లీడర్ల ప్రెస్టేజ్ కూడా ఈ ఎన్నికే అవుతుంది. మొత్తం 14 టేబుల్లో 23 రౌండ్ల ఓట్ల లెక్కింపు, 5 వివి ప్యాకెట్లలో స్లిప్లు కూడా ఉన్నాయి. 80 ఏళ్లకు పైబడిన వారు, కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశాన్ని కల్పించారు. ఇక వీరి లెక్కింపు చూసినట్లయితే 1453 ఓట్లు వీరు ఉపయోగించుకోవడం జరిగింది. మొత్తంగా 164192 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి ఇప్పుడు దుబ్బాకలో దీపావళి జరగబోతుంది. టీఆర్ఎస్ ఊహించినంత విధంగా బీజేపీ దూసుకుపోతుంది. మరి ఇంకొన్ని రౌండ్లు లెక్కిస్తే ఎవరో ఏమిటో తెలిసిపోతుంది. మొత్తానికి విజయ కేతనానికి చెరువులో ఉంది బీజేపీ.